Thank you.
మరి చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మా ఇంజనీర్ సిబ్బంది అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసు కార్పొరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆశీస్సులతో మరియు డీజీపీ గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు మరియు పోలీసు ఉన్నతాధికారుల అందరి కార్పొరేషన్ తోటి ఈ తెలంగాణ రాష్ట్ర పోలీసు కార్పొరేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మేము వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెండర్స్ విధానంలో కూడా ఈ ప్రొక్యూర్మెంట్ పెట్టారు, అంటే ఆన్లైన్ టెండర్స్ పెట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి అవకతలు జరగొద్దని పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలని తెలంగాణ పోలీసు కార్పొరేషన్ ఆన్లైన్ టెండర్స్ ద్వారా మేము పనులు చేస్తున్నాం. వర్క్స్ కూడా నాణ్యతలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇన్ టైంలో కంప్లీట్ చేసేటట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో సిటీ పోలీస్ కమిషనర్ గౌరవనీయులు అంజని కుమార్ గారు, వారు కూడా చాలా అనుభవజ్ఞమైన ఆఫీసర్, తన రాష్ట్రంలో వివిధ హోదాలలో దాదాపు 29 సంవత్సరాల సర్వీస్ ఉన్న ఆఫీసర్, వారు సిటీ పోలీస్ కమిషనర్ అయిన తర్వాత చాలా చక్కగా పనిచేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈరోజు సంతోష్నగర్ ఈ కొత్త బిల్డింగ్ చూద్దామని వచ్చినాం. ఇది కూడా ఈ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో ఇక్కడ ఒక కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో మేము చూస్తున్నాను. దాదాపు ఒక 6 నెలల్లో మేము దీన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం. ఇక్కడ 15,000 అసెంబ్లీ తోటి ఈ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇక్కడ చూద్దాం, విజిట్ చేద్దామనే ఉద్దేశంతో గౌరవనీయులు అంజని కుమార్ గారికి చెప్తే పోదామని మేము ఇక్కడ రావడం జరిగింది. షార్ట్లీ దీన్ని 6 మంత్స్లో కూడా మేము దీన్ని ఇనాగ్రేషన్ చేస్తాం. ఇదివరకు మీరు చూశారు రంగారెడ్డి జిల్లా ఆదిబాట్లలో ఒక మంచి పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ చేశాం హోమ్ గౌరవనీయులు హోంమంత్రి గారితో. అక్కడికి వెళ్ళే పోయే వాళ్ళు ఇది కార్పొరేట్ ఆఫీసా ఇది ఐటీ కంపెనీ అంటున్నారు. అంటే భారతదేశంలో పోలీస్ స్టేషన్స్ మౌలిక సదుపాయాలు కానీ పోలీస్ వెహికల్ కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇంత బ్రహ్మాండంగా గచ్చిబౌలిని ఇనాగ్రేషన్ చేశాం, ఆదిపట్ల చేశాం, ప్రతి జిల్లాలో కూడా కొత్త పోలీస్ మండలంలో కూడా పోలీస్ స్టేషన్ చిన్న రూరల్ విలేజ్లలో మండలంలో కూడా 50 లక్షల తోటి మోడల్ పోలీస్ స్టేషన్ మేము నిర్మాణం చేపడుతుంది. రోడ్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అర్బనే కాదు, విలేజ్లలో కూడా పోలీస్ స్టేషన్లు అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎస్హెచ్ఓ కానీ సిఐ కానీ వాటర్ కానీ అక్కడ ఫెసిలిటీస్ ఇవ్వాలని వారు ఆలోచించారు. దానిలో దాని ప్రకారమే మేము మండలంలో కూడా 50 లక్షల మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. అన్నీ కూడా 2019 మార్చి లోపల ఇనాగ్రేషన్ చేయాలని దాని ప్రతినిధ్యంతో మేము పనిచేస్తున్నాం. దానిలో బాగానే ఇవాళ సంతోషంగా వచ్చి ఈ వర్క్ ప్రోగ్రెస్ ఏంటి, దీని క్వాలిటీ ఏంటి, తొందరగా స్పీడప్ అధికారులతో రావడం జరిగింది. థ్యాంక్ యూ.